हेलो फ्रेंड्स, वेलकम टू स्वातीस किचन एंड ब्लॉग्स। इवाल्टी वीडियो लो राइस इंका चपाती टेस्टीगा उंडे आलू मेंती कूर फ्राई एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानु। चाला चाला बागुंटुंदी, सिंपल गा चेसुकोवच्चु। रेसिपी चूसे मुंदु मीरु कोत्तगा ना चानल चूस्तुन्नट्लयिते ना चानल नी सब्स्क्राइब चेसुकोंडी। सब्स्क्राइब चेसुकुन्न तर्वात पक्कने वच्चे बेल सिंबल क्लिक चेसि दांट्लो ऑल अनी ऑप्शन सेलेक्ट चेसुकोंडी। रेसिपी नच्चिते तप्पकुंडा वीडियोनी लाइक चेयंडी। आलू मेती फ्राई चेसुकोवडानिकी स्टव मीद कड़ाई पेट्टुकोनी 2 स्पून ऑयल वेसुकोवाली। ऑयल वेडिन तर्वात तालिंपु गिंजलु वेसुकोनी अवि कोत्तगा ఫ్రై అవ్వగానే ఒక 3 పచ్చిమిరపకాయని పొడవుగా కట్ చేసి వేసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కూడా తరిగి వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ ని కొంచెం లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఒక 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కట్ చేసుకున్న ఆలు ముక్కలు వేసుకోవాలి. ఒక 2 మీడియం సైజ్ ఆలు కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఆలు ఫ్రై అయ్యే లోపు ఆనియన్స్ అనేవి మగ్గిపోతాయి అన్నమాట. ఆలు పీసెస్ వేసుకున్న తర్వాత పసుపు కూడా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఆలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఒక 4-5 నిమిషాల పాటు మగ్గించుకుంటే మూత పెట్టి ఆలు మెత్తబడుతుంది. ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఆలూని మగ్గనివ్వాలి. మూత పెట్టాం కాబట్టి తొందరగా మగ్గిపోతాయి. మధ్యలో ఒకటి రెండు సార్లు మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఆలూ కూడా మెత్తగా మగ్గిపోయింది. చెక్ చేసుకోవాలి గరిటె తోటి. ఇట్లా కట్ అయిపోతే వెంటనే మెత్తబడినట్లే. మనకి చూడండి, ఆనియన్స్ ఆలు మగ్గేలోపు చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి శుభ్రంగా కడిగిన 2 కట్టల మెంతికూర వేసుకోవాలి. కడిగి మంచిగా ఇలా సన్నగా తరగాలి మెంతికూరని. పెద్ద మెంతికూర ఇది. మెంతికూర వేసిన తర్వాత బాగా కలుపుకొని 3-4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతికూర బాగా వేగితే చేదనేది లేకుండా ఉంటుంది. విధంగా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మెంతికూర ఈ విధంగా మంచిగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి సరిపడా salt యాడ్ చేసుకోవాలి. salt మెంతికూర రెసిపీస్ లోకి ఎక్కువ పట్టదు కాబట్టి చూసుకొని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 7-8 వెల్లుల్లిపాయల్ని ముద్దలాగా దంచుకొని వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల garlic flavor చాలా బాగుంటుంది టేస్ట్. సాల్ట్ ఇంకా వెల్లుల్లి ముద్ద వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. టూ మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి సరిపడినంత కారం వేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సరిపడా కారం వేసుకోవాలి అంతే. ఇంకా ఏ విధమైన ధనియాల పొడి కానీ గరం మసాలా ఎటువంటిది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. గార్లిక్ ఫ్లేవర్తోనే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. కారం వేసి కలుపుకొని 1 మినిట్ పాటు మగ్గించిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసి చపాతీ, రైస్, రోటీ దేంతోనైనా సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి సింపుల్ రెసిపీ. నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.